ఇప్పుడు వారు ఇచ్చిన ఆదేశాలను మూడోసారి నేను ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి రావడం, వివిధ అంశాల మీద ఫిర్యాదు చేయడం, ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నట్టుగా నాకు కనిపించలేదు. ఇది చివరి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో వారు విఫలమైతే మాకు న్యాయస్థానాల తలుపు తట్టడము లేదా రాష్ట్ర ఎన్నికల అధికారి మీద కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడము, ఈ రెండు అవకాశాలు మాత్రం మిగిలినాయి మాకు. కాబట్టి దయచేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించండి. ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో ఒకరు చేసే ఒత్తిడి కోసమో మీరు లొంగకండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్కన పోలీసు సిబ్బంది ముఖ్యమంత్రి గారి సమీప బంధువునని చెప్పుకుంటున్న కోస్కి సిఐ శ్రీనివాస్ గారు మద్దూరు ఎస్ఐ నాగరాజు గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలి. ఇలా ప్రజల మీద దాడి చేసే అధికారం ఎవ్వరు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము. డిసెంబర్ 12 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఇలాంటి అధికారుల పేర్లు డైరీ రాస్తున్నాము. మీరు ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి కేసీఆర్ గారికి అన్యాయంగా సహకరిస్తే దీనికి సంబంధించి భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడా మాకు అధికారులతో తగాదా లేదు, పోలీస్ సిబ్బందితో తగాదా లేదు. పోలీసు సిబ్బంది కాకి డ్రస్సుల ముసుగులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సహకరించే పోలీసు అధికారులు కానీ వారి సమీప బంధువులుగా ఉండుకుంటూ పోలీసు అధికారులనే ముసుగు తొడుక్కొని టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఈ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రత్యేక విచారణ అధికారిని రేణిపట్ల గ్రామానికి పంపించి అక్కడ ప్రజలను విచారించి అక్కడ నిన్న రాత్రి 10 గంటలకు జరిగిన సంఘటనను పూర్తిగా నమోదు చేసి మద్దూరు ఎస్ఐ నాగరాజును ఓస్కి సిఐ శ్రీనివాసరావును తక్షణమే బదిలీ చేయాలి, అక్కడి నుంచి అవసరం అనుకుంటే సస్పెండ్ చేయాలని వాళ్ళ విధులను అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కూర్చోపెట్టడానికి తన సాయ శక్తుల మొత్తం తమ నమ్మిన పంటైన పోలీసు అధికారులందరూ కూడా ఉపయోగించి వారి కోసం ఎన్నికల ప్రక్రియ మొత్తం అనుకూలంగా టీఆర్ఎస్ కు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి గతంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎలాంటి వివరణ కూడా డీజీపీ మహేందర్ రెడ్డి గారి గురించి వారి నుంచి అడగకపోవడం, వారి మీద విచారణకు ఆదేశించకపోవడం, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము చేసిన ఫిర్యాదులు పంపకపోవడాన్ని అలుసుగా తీసుకొని మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పాశవికంగా దాడి చేసి కాళ్ళు ఇరగొట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మీరు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను సూటిగా నిన్ననే చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసిరిన వాళ్ళు వీళ్ళు కాదు, 19 తారీఖు వరకు నామినేషన్లకు సమయం ఉంది, నీకు అంతగా తీంటుంటే నువ్వే రా కొడంగల్ తెచ్చుకుందామని చెప్పిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. అయితే డీజీపీ మహేందర్ రెడ్డి గారు కోస్గి సిఐ శ్రీనివాసరావు గారిని మా కార్యకర్తలు అందిస్తున్న సమాచారం ప్రకారం శ్రీనివాసరావు గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులను మండలాలలో ఉన్న వాళ్లను స్టేషన్ పిలిపించి బెదిరించి నేను చంద్రశేఖరరావు గారి సమీప బంధువును, మీకేం కావాలన్నా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడి అన్ని రకాల లాలూచి పనులన్నీ నేను చేయిస్తా, మీరు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసే విధంగా పనిచేయండి,
ఒకవేళ ఆ రకంగా మీరు సహకరించకపోతే మీ మీద బైండోవర్ కేసులు పెట్టి మీకు గ్రామాలలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసే వాళ్ళ మక్కలు ఇరగకూడదా అని చెప్పి ఈ మధ్యకాలంలో బెదిరించడం జరిగింది. ఈ బెదిరింపులకు భయపడేది లేదు, కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను నిన్న నా నియోజకవర్గ పర్యటనకు వెళ్లడం జరిగింది. మద్దూరు మండలంలో మద్దూరు, బెదిరిపాడు, చెన్నరెడ్డిపల్లి, మోమినాపూర్, రేణిపట్ల అనే గ్రామాలను నేను పర్యటించడమే కాకుండా అక్కడ మా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశాలలో ప్రసంగించడం జరిగింది. చివరి సభ రాత్రి 9:30 రేణిపట్లలో ఉంటే ఆ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసుల సహకారంతో ఇక్కడ కాంగ్రెస్ సభ పెట్టడానికి వీల్లేదని మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అప్పటికప్పుడు మేము పోలీసులకు సమాచారాన్ని అందిస్తే పోలీసులు అక్కడికి వచ్చి సభ జరగడానికి సహకరించినట్టే సహకరించి 9:45 నేను అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత అదనపు పోలీసు బలగాలను పిలిపించుకోవడమే కాకుండా నాగరాజు అని మద్దూరు ఎస్ఐ అతని పోలీసు సిబ్బంది వచ్చి మీరు గ్రామంలో సభలు పెట్టడంత మొనగాలయ్యరా, కేసీఆర్ ని ఎదిరిస్తారా మీరు, కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీని ఎదిరిస్తే మీ బతుకు కుక్క బతుకైతుందని తిట్టుకుంటూ మా వాళ్ళ మీద పాశవిక దాడి చేశారు. ఇవాళ మా కార్యకర్తలకు కాళ్ళు విరిగినాయి, ఈపులు పగిలినాయి, రక్తం పగిలి. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు డిజిపి మహేందర్ రెడ్డి గారి ఒక ప్రైవేట్ సైన్యాధిపతిగా నిజాం నవాబ్ దగ్గర రజాకర్ల సైన్యాధ్యక్షుడుగా కాసిం రిజ్వీ ఏ రకంగా చివరి దశలో నిజాం నవాబ్ తరఫున తెలంగాణ ప్రజల్ని హింసించిందో అదే విధంగా ఈరోజు మహేందర్ రెడ్డి గారు పోలీసులను తమకు నమ్మిన బంటులను పెట్టుకుని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు.